వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. దెందులూరు నేషనల్ హైవే పక్కన సహారా గ్రౌండ్లో 3వ తేదీ మధ్యాహ్నం నుంచి జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం మహాసభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులతో కలిసి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కులాల మధ్య చిచ్చుపెట్టి అడ్డుగోడల్లాగా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మా పరిపాలన చూసి ఓటు వేయాలని ప్రజలను అడుగుతున్నామన్నారు. మీరు చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఉందా అని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం అని సీఎం జగన్ ముందే ప్రకటించారన్నారు. పెత్తందారులు తరపున పవన్ కళ్యాణ్, చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వెంట నిలబడేందుకు లక్షలాది మంది ఏలూరు సిద్ధం సభకు తరలి వస్తుందని తెలిపారు. మీడియా సమావేశంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ముందు ఉత్తరాంధ్రలో జరిగిన సభ చూసిన తర్వాత మన సెంట్రల్ ఆంధ్రలోకి, ఇక్కడ మన సెంటర్ కాబట్టి ఇది ఇంకా మరింత ఉత్సాహంగా పెద్ద ఎత్తున జరగబోతుంది అన్నదానికి మాకు కార్యకర్తల నుంచి ఉన్న ఒత్తిడి. మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడానికి మాకు ఇచ్చిన బస్సులు సరిపోవట్లేదని ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ ప్రశ్న పెడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంతో ఆయన చెప్పిన తర్వాత మరింత ఉత్తేజితంగా, మరి ఎందుకంటే రాబోయే రెండున్నర నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఇచ్చిన ఆ బూస్టప్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి మరి పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎలా ఎదుర్కోవాలని మరి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ, దానికి సపోర్ట్ చేస్తున్న పచ్చ మీడియా కానీ వీళ్ళందరూ కూడా రకరకాల వ్యూహాలు తయారు చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే వ్యూహం, ప్రజలతోటి ప్రజలకి 5 సంవత్సరాల్లో అందించిన పరిపాలన, ఆ పరిపాలన చూసి ఒకే మాట ఆయన పరిపాలన చూసి ఒకటే మనం అడుగుతాం. మరి ఆ దానికి ప్రతిపక్షాలు సిద్ధమా? మేము 5 సంవత్సరాలు పరిపాలించే రాష్ట్రాన్ని, 5 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2019 వరకు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నా మాటగా చంద్రబాబు నాయుడు ఓటేశారు, మీరు ఓటేసినందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం దానికి సిద్ధమా? పవన్ కళ్యాణ్ గారు మీరు అది చాల్చాలి. అంతేగాని ఏదో కుట్రలు పండుతున్నాం, ఏ కుట్రలు చేస్తున్నాం, మాకు ఉన్నాయి లేని రాసే మీడియా ఉంది, దానివల్ల మేమేదో చేసేస్తాం, మేము పురద్దు వెళ్తాం అంటే దాని ప్రజలు ఎవరు చూసి ఊరుకునేలాగా లేరు. దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలకి అన్ని రకాలుగా కూడా 100% ఇచ్చిన హామీలు అమలు చేశారు. అమలు చేసిన తీరు చూసిన తర్వాతే ఆయన ఇంత ఉత్సాహభరితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పెద్ద సభలు జరిపి మన అందరిలోనూ కూడా ఉత్సాహం నింపాలని ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలకు సంబంధించిన ఏజెండా లేదు. వాళ్ళ ఎజెండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, నా 5 ఏళ్ళ పరిపాలన చూసి మీరు నాకు ఓటేయండి అని ఆయన సిద్ధమవుతుంది. కానీ ప్రతిపక్షాలు ఏం చెప్తాయి? ప్రతిపక్షాలు రోజుకు ఒక స్టాండ్ మార్చుకుంటున్నాయి. మొన్నటి వరకు ఈ పథకాలు, సంక్షేమ పథకాలతోటి ప్రజలు సోమరిపోతులు చేసేస్తున్నారని, అసలు అప్పులు పోలైపోతుందని ఒకసారి స్లోగన్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ మేము ఆ పథకాలన్నీ అంతకు మించి పథకాలు అమలు చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడేదానికి దేనికి కూడా వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. పొంతం లేని మాటలతో వెళ్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థులందరికీ కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రానున్నటువంటి సుమారు 2 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరగబోయేటువంటి సంగ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, ఈ రాష్ట్రంలో త్వరలో పెత్తందారులకు, పేదలకు మధ్య మహాసంగ్రామం జరగబోతూ ఉంది. పేదల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి వారి తరపున పోరాటం చేస్తూ ఉంటే, రానున్న ఎన్నికల్లో చేయబోతూ ఉంటే, పెత్తందారుల తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో పేదలకు అన్యాయం చేస్తూ, పేదల పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ, అడ్డదారిన అడ్డగోలుగా అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నటువంటి కుట్రలను తిప్పి కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సైతం అండగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని నిరూపించడానికి రానున్నటువంటి రేపు
మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయేటువంటి సభలో ఉభయ గోదావరి జిల్లాతో పాటు జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సైనికులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి రావటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు అండగా ఉంటామో, అవసరమైతే ఎన్ని త్యాగాలకైనా వెనుకాడము అని నిరూపించడానికి రేపు లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రేపు జరగబోయేటువంటి ఈ బహిరంగ సభ ద్వారా బహిర్గతం అవబోతూ ఉంది. దీనికి లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తరలి రాబోతూ ఉన్నారు. జగనన్నకు తోడుగా మేమందరం కూడా ఆ పోరాటంలో భాగస్వాములు కావటానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని రేపు జరగబోయేటువంటి సభ ద్వారా వారందరూ కూడా తెలియచెప్పబోతా ఉన్నారు.